హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టాఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్ మనకి ట్వంటీ సెవెంత్నా ట్వంటీ ఎయిత్న ఉన్నాయి అసిస్టెంట్ ఎగ్జామినర్ టైప్స్ టూ ఎగ్జామ్స్ సో మనకి దానికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ ఎంసీక్యూ సిరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ రిపిటేటివ్ ప్రీవియస్లీ ఆస్కుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నింటిని కూడా తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఈ సిరీస్ నిన్ను స్టార్ట్ చేశాము ఒక పార్ట్ నిన్న అయిపోయింది ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం ఒకసారి చూసుకోండి జస్ట్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఒక్కొక్క దాంట్లో ఉంటాయి మనం వెళ్ళే కొద్దీ ఇంకా బిట్స్ అని పెంచుకుందాము ఏదైనా కానీ అది తొందరలోనే కంప్లీట్ చేసుకుంటాము మొత్తం టైం ఎందుకంటే చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీరు ఫాలో అవుతూ ఏదైనా టైం దొరికినప్పుడు ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ బిట్స్ చూసుకుంటే కొంచెం రివిజన్గా ఉంటుంది జస్ట్ అలా స్క్రోల్ చేసుకుంటూ పోవడమే కాబట్టి మీకు అంతా కూడా దాన్ని కూడా చూసేదానికి అంతా బాగుంటుంది ఒక రివిజన్ లాగా ఉంటుంది దీంట్లో ఏమైనా మిస్టేక్స్ పెట్టినట్టుగా మీకు అనిపిస్తే వాటిని సపరేట్గా ఏదైనా రాసుకోవడము షార్ట్ నోట్స్ చేసుకోవడము వాటిని మళ్ళీ రివిజన్ చేసుకోవడము చేయాల్సి వస్తుంది సో ఈరోజు మనం స్టార్ట్ చేసుకుందాం ఈ సెకండ్ పార్ట్ జనరల్ నాలెడ్జ్ సో వెళ్ళే స్టార్ట్ చేసే ముందు గ్రాండ్ టెస్ట్స్ టెన్ గ్రాండ్ టెస్ట్స్ మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి డిజైన్ చేస్తున్నాము ఎక్సలెంట్ క్వాలిటీ మంచి స్టాండర్డ్ బిట్స్ ఎగ్జామ్ ఓరియంటేషన్తో ఆ బ్లూ ప్రింట్తో ఎగ్జామ్లో ఎలా ఇవ్వచ్చు అనే బ్లూ ప్రింట్తో మనము మూడు సెక్షన్స్కి ఈక్వల్గా మనము న్యాయం చేస్తూ మొత్తము అన్ని సెక్షన్స్ అన్ని చాప్టర్స్ కవర్ అయ్యేటట్టుగా బిట్స్ ఇవ్వడం జరిగింది సో ఎవరైనా జాయిన్ అవ్వాలని కోరుకుంటుంటే ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి ఒక్క వన్ అవర్ కూడా వేస్ట్ చేయకూడదు మనము సో ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఇయర్ హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వాజ్ సెటప్ విచ్ ఇయర్ హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వాజ్ సెటప్ హెచ్ఆర్ఏ నైన్టీన్ ట్వంటీ ఫోర్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రెవల్యూషనరీస్ ఆర్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ కకోరి రాబరీ కింది ఇచ్చినటువంటి వాళ్ళల్లో కకోరి రాబరీ కకోరీ కాన్స్పరెన్సీకి సంబంధించినటువంటి వారు కాని వాళ్ళు దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరు రామ్ప్రసాద్ బిస్మిలు రోషన్ సింగ్ భగత్ సింగ్ అష్ఫుల్లా ఖాను సో దీనికి ఆన్సర్ పెట్టేసి ఉండొచ్చు చాలామంది భగత్ సింగ్ హూ గేవ్ ద ఇంకిలాబ్ జిందాబాద్ స్లోగన్ హూ గేవ్ ద ఇంకిలాబ్ జిందాబాద్ స్లోగన్ ఇలాంటి స్లోగన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ సో లైక్ ఇంకా వస్తుంటాయి చూద్దాం మనం అవి కూడా చూద్దాము ఇంకా చాలామంది గాంధీ గారు కానీ మనకి వీళ్ళందరూ కూడా ఇచ్చున్నారు హూ గేవ్ ఇంకిలాబ్ జిందాబాద్ స్లోగన్ భగత్ సింగ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజర్ ద ఫేమస్ చిట్టకాంగ్ ఆర్మరీ రేడు ఫేమస్ చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు కింద వాటిల్లో సేంగాలు సూర్యసేను బట్టుకేశ్వర్ దత్తు జేఎం సేనుగుప్తా సూర్యాసేను అందరికి తెలిసిందే సూర్యాసేను సో మనం జస్ట్ ఇట్లా అక్కడక్కడ బిట్స్ తగులుకుంటూ పోతాము హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ద గదర్ పార్టీ చాలా ఇంపార్టెంట్ సివిల్స్ గ్రూప్స్ అట్లా చాలా ఎగ్జామ్స్లో మొత్తం ఇండియా వైడ్ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్లో దీని గురించి చాలాసార్లు బిట్టుపడే ఉంది గదర్ పార్టీని స్థాపించింది ఎవరు గదర్ పార్టీని స్థాపించింది ఎవరు అనేది మీ అందరికి కూడా ఆలోచించుకొని పెట్టండి లాలా హర్దయాలు లాలా రాయ్ భగత్ సింగ్ బరకతుల్లా లాలా హర్దయాలు గదర్ పార్టీ దీనికి సంబంధించినటువంటి కోమగాతు మారు ఈ ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉండాలి హూ వర్ ద ఫస్ట్ యూరోపియన్స్ టు కమ్ టు ఇండియా ఫర్ ట్రేడ్ యూరోపియన్ రాక అని మనకు చాప్టర్ ఉంది కదా దాంట్లో ఫస్ట్ మనకి ఎవరు వచ్చారు అనేది ఇక్కడ క్వశ్చను డచ్ ఇంగ్లీషు ఫ్రెంచు పోర్చుగీసు అంటే చాలామందికి తెలిసే ఉండాలా లేదనుకుంటున్నామనుకుంటారంటే ఇంగ్లీష్ పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో వచ్చినారు అనుకుంటారు కానీ మనకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీసు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ బ్లూ వాటర్ పాలసీ బ్లూ వాటర్ పాలసీని బ్లూ వాటర్ పాలసీకి ఎవరు మనకు ఆద్యం పోసారు ఎవరు దీన్ని కంటిన్యూ చేశారు అన్నట్టుగా మనకు చూసుకుంటే ఆల్బకు రిక్కు డూప్లేక్ రాబర్ట్ క్లైవ్ సో ఇది 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 పూర్తిగా మనకి ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకి పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి మనకి బ్లూ వాటర్ పాలసీ రాబర్ట్ క్లైవ్ రాడు సో మనకి ఇక్కడ ఆల్మడియా ఆల్మడియా వస్తారు ఎయిత్ క్వశ్చను వేర్ ఇన్ ఇండియా డిడ్ ద బ్రిటిష్ బ్రిటిషర్ సెటప్ ద ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ సిక్స్టీన్ ట్వల్వ్ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఫ్యాక్టరీలకి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడము దగ్గర లోకల్ దగ్గర ఉన్నటువంటి రాజుల దగ్గర పర్మిషన్ తీసుకోవడము తర్వాత వాళ్ళు ఫ్యాక్టరీ సెటప్ చేయడము సో ఆ రకంగా బ్రిటిషర్స్ పదహారు వందల పన్నెండులో ఎక్కడ ఫ్యాక్టరీని ఏర్పరిచారు అనేది క్వశ్చన్ మనకి గోవా హుగ్లీ అమర్కోట్ సూరత్ దీనికి ఆన్సర్ డి సూరత్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏ నది మీద అది కట్టినట్టుగా మనకు తెలుస్తుంది సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నర్మదా తప్తి గోదావరి కావేరి ఆన్సరు నర్మదా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద రివర్ చాలామంది పెట్టవచ్చు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఈజ్ లొకేటెడ్ ఆన్ ద రివర్ భద్రా భీమా గోదావరి కృష్ణ కృష్ణ ఆన్ విచ్ రివర్ ఈజ్ ద హిరకొండు డ్యామ్ కన్స్ట్రక్టెడ్ విచ్ రివర్ హిరకుండు డ్యాము ఏ నది మీద కట్టబడింది శివనాథు నర్మద మహానంది సోను సో దీనికి మనకి మహానంది మహానంది మీద హిరకుందు డ్యామ్ ఇట్లా మనకి మూడు రివర్స్ మూడు డ్యామ్స్ చూసే మనకి సర్దార్ సరోవర్ కానీ నాగార్జున సాగర్ కానీ హీరకొండగాము ఇట్లా డ్యామ్స్ ఏ దేని మీద కట్టుకున్నారని మనకు మనకి చాలాసార్లు పడే ఉన్నాయి కాబట్టి మనం వాటిని కూడా తీసుకురావడం జరిగింది ద బ్లూ రెవల్యూషన్ ద బ్లూ రెవల్యూషన్ అంటే మన గ్రీన్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ ఎల్లో రెవల్యూషన్ ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి సో గ్రీన్ అంటే ఎవరన్నా పెట్టేస్తారు చాలామంది బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించినది అగ్రికల్చరు ఐరన్ అండ్ స్టీలు ఇరిగేషను ఫిషింగు ఫిషింగు నెక్స్ట్ ఎల్లో రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఎల్లో రెవల్యూషన్ ఇస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఆయిల్ సీడ్స్ మిల్క్ ఫిష్ ఫిష్ ఇందాక చూసాము వైట్ అంటే ఏందో తెలిసిందే సో మనకి ఆయిల్ సీడ్స్ ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ సీడ్స్ బి వస్తుంది థర్టీన్త్ క్వశ్చన్కి బి మనకి రైట్ ఆన్సర్ థర్మోస్టాట్ వల్ల మనకు ఉపయోగం ఏంటి ఇక్కడ మనం చూసుకుంటే టు యూజ్ ద టెంపరేచర్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ మెయింటైన్ ద టెంపరేచరు కన్వర్ట్ హీట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ ధర్మోస్టాట్ని మనము దేనికి యూజ్ చేస్తామని అంటే టు మెయింటైన్ ద టెంపరేచర్ మామూలుగా మనకి వేరే వేరే దేశాల్లో ఇట్లాంటి వాటిల్లో మనకి కూల్ ఏరియాస్లో ఉన్నటువంటి నార్థన్ ఎమిస్ఫియర్ ఇట్లాంటి వాటిల్లో మనకి ఎక్కువ టెంపరేచర్ కూల్గా ఉంటుంది కాబట్టి టెంపరేచర్ని మెయింటైన్ చేసేదాని కోసం హౌసెస్లో వాళ్ళు ధర్మోస్టాట్ని పెట్టుకొని ఉంటారు సో ఎల్లప్పుడు దాంట్లో ఒకటే టెంపరేచర్ పెట్టుంటారు హౌస్ మొత్తం కూడా ఒకే టెంపరేచర్లో ఉంటుంది ద బాడీ టెంపరేచర్ ఆఫ్ హెల్దీ మ్యాన్ ద బాడీ టెంపరేచర్ ఆఫ్ హెల్దీ మ్యాన్ అంటే అంత హెల్దీగా ఉన్నటువంటి పర్సన్కి బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది థర్టీ సెవెన్ సెల్సియస్ థర్టీ సెవెన్ ఫారెన్ హేటు నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెల్సియస్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ కెల్విన్ సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే థర్టీ సెవెన్ సెల్సియస్ థర్టీ సెవెన్ సెల్సియస్ రైట్ ఆన్సరు ఎలక్ట్రిక్ బల్బ్ ఫిలమెంట్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఫిలమెంట్ ఎలక్ట్రిక్ బల్బులు ఉన్న ఫిలమెంట్ దేంతో చేస్తారు ఈజీగా పెట్టే ఇది మీ అందరూ కూడా తెలుసు చాలా సార్లు చూసే ఉంటారు టంగ్స్టన్ దీనికి రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పెన్సిల్స్ పెన్సిల్స్లో ఉన్నటువంటి దా మనకి బ్లాక్ కలర్ రాడ్ ఉంటుంది కదా సో అది దేంతో చేయబడుతుంది అంటే గ్రాఫైటు సిలికాను చార్కోలు ఫాస్పరస్ ఇక ఆన్సర్ వచ్చేసి గ్రాఫైటు ఏ వాషింగ్ సోడా ఈజ్ అ కామన్ నేమ్ ఫర్ నిన్న మనము బేకింగ్ సోడా లాఫింగ్ గ్యాస్ గురించి చూసుకున్నాము సో వాషింగ్ సోడా ఇస్ ద కామన్ నేమ్ ఫర్ సోడియం కార్బోనేటు బై కార్బో కాల్షియం బై కార్బోనేటు సోడియం బై కార్బోనేటు కార్బోనేట్ కార్బోనేటు కన్ఫ్యూజ్ చేసేదానికి మనకి బై కార్బోనేట్లు కార్బోనేట్ ఇచ్చినారు సో దీనికి రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి సోడియం కార్బోనేట్ సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడాకి విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ ద రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్ మైనార్టీస్ సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్లో మనకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో ఏ ప్రకారం మనకి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేదానికి ఉంది వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ అంటే నైన్టీను ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ థర్టీ సో దీనికి ఆన్సర్ డి థర్టీ థర్టికల్ ఆర్టికల్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హూ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ని గార్డియన్ అంటే మనకి కాపాడేవాళ్ళు అంతా సపోర్టింగ్గా ఉండేవాళ్ళు ఎవరు పార్లమెంటు ప్రెసిడెంటు సుప్రీంకోర్టు క్యాబినెట్ దీనికి ఆన్సరు సుప్రీంకోర్టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ వాజ్ డిస్క్రైబ్డ్ బై ద అంబేద్కర్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కిందించినటువంటి ఏ ఆర్టికల్స్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంబేద్కర్ గారు వర్ణించడం జరిగింది ఈ ఇప్పుడు కూడా చాలాసార్లు రిపీట్ అయి ఉంటుంది మనకి మీరు కనుక చూసుకుంటే తెలుస్తుంది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియను ప్రాపర్టీ ఈక్వాలిటీ కాన్స్టిట్యూషనల్ రెమెడీసు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వస్తుంది మనకి దానికంటే దాని బ్రిట్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ హ్యాస్ బీన్ అష్యూర్డ్ ఇన్షూర్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ వన్ ఆఫ్ ద అంటే ఫండమెంటల్ రైట్స్లోనా డిపిఎస్పిలోనా ఫండమెంటల్ డ్యూటీస్లోనా లేదంటే ఎకనామిక్ రైట్స్లో ఏదో ఏ దేంట్లో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనే దాన్ని పొందుపరచబడి ఉంది అనేది మన క్వశ్చను సో ఎక్కడ ఉందో మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలు మనకి దాని గురించి మెన్షన్ చేస్తున్నారు ఎందుకంటే సోషల్ డెమోక్రసీ సోషల్ గారి గురించి ఎక్కువ దాంట్లోనే డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఉంటుంది కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డైరెక్ట్స్ స్టేట్ గవర్నమెంట్ టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ విలేజ్ పంచాయత్స్ని ఆర్గనైజ్ చేయాలా అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్కి డైరెక్ట్ చేసేది ఏంటి అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ అవుతుంది కాబట్టి అది స్టేట్ గైడ్ చెప్తుంది కాబట్టి సో మనకి థర్టీ టూ ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఇంకా ఆన్సర్ వచ్చేసి ఫ ఆర్టికల్ ఫార్టీ అంటే బి ట్వంటీ ఫోర్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఈజ్ రిలీజ్డ్ బై ఇలాంటి రిపోర్ట్ ఖచ్చితంగా ఒకటి రెండు వచ్చేదానికి అవకాశం ఉంది మనం ఇవన్నీ కూడా కవర్ చేద్దాము నిన్న కూడా కొన్ని వచ్చినాయి ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఈజ్ రిలీజ్డ్ బై ఎవరు రిలీజ్ చేస్తారు వరల్డ్ బ్యాంకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండు అంటే ఐఎంఎఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు బ్యాంకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను దీన్ని రిలీజ్ చేసేది ఎవరంటే ఐఎంఎఫ్ డ్యూరింగ్ విచ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వాజ్ ఫేజ్ ఆఫ్ హెవీ ఇండస్ట్రియలైజేషన్ హెవీ ఇండస్ట్రియలైజేషన్ని మనము చేయాలని చెప్పి ఏ ఏ ఫైవ్ ఇయర్ ప్లాన్లో చేసుకోవడం జరిగింది సెకండు ఫస్ట్ ఫిఫ్త్ ఫోర్త్ సో సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో హెవీ ఇండస్ట్రియలైజేషన్ చేయాలి అని చెప్పి నిర్దేశించుకోవడం జరిగినది సో మనం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇక్కడ పార్ట్ టూ కంప్లీట్ చేసుకున్నాము సో నెక్స్ట్ దాంట్లో కలుద్దాము ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు కానీ అన్నీ తొందరగానే పెడతాం ఎందుకంటే వీడియోస్ కూడా చిన్న చిన్న పెడతాం ఎందుకంటే ఇప్పుడు అన్నా ఖాళీ ఉన్నప్పుడు ఏదన్నా ఫ్రీ టైంలో మనకు బ్రేక్ టైంలో ఆ టైంలో మనం చూసుకునేదానికి కొంచెం సౌకర్యంగా ఉండేదానికోసము తక్కువ బిడ్డలు పెడుతున్నాము అది తక్కువ సమయంలోనే పెడుతున్నాము సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ని నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు పెట్టినా కానీ మీకు వీడియో ఏమంటే వచ్చేస్తుంది జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లో మీరు ఒక ఇరవై ఐదు బిట్లు కవర్ చేసుకున్నారంటే ఒక మంచి విషయము సో బిట్స్ అన్నీ కూడా మంచి స్టాండర్డ్తోనే ఉంటాయి స్టాక్ బిట్స్ అనుకునేదానికి లేదు ఎందుకంటే మనకి ఎప్పటి నుంచి రిపీట్ అవుతున్న బిట్సే మెయిన్ మెయిన్ కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి సో అవి అట్లనే వస్తుంటాయి సో టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ